జిల్లా ఆవదాల వలస నీరపూర్చ మండలం పెదపీట గ్రామ పంచాయతీ బరిలో అధికార పార్టీ తరపు అభ్యర్థిగా కాండాపు జయంతి భారీ మెజార్టీతో గెలుస్తాం. కాండాపు జయంతి డాక్టర్ ఆఫ్ కాండాపు గోవిందరావు, గతంలో మా కుటుంబ సభ్యులు చేసిన ప్రజాసేవలు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాండాపు జయంతి అన్నారు. సర్పంచ్ అభ్యర్థి కాండాపు జయంతి మీడియాతో మాట్లాడుతూ, గతంలో మా కుటుంబ సభ్యులు అందించిన సేవలకు తోడు గ్రామానికి చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవాడికి అందించిన పథకాలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. నాన్నగారికి మరలా ఒక ఛాన్స్ ఇస్తే, నన్ను గెలిపిస్తే ఈ పంచాయతీ అభివృద్ధికి మేమెంతో కృషి చేస్తాము. అభివృద్ధి నాలెడ్జ్ తో, నా కోర్సు యొక్క నాలెడ్జ్ తో కూడా ఈ పంచాయతీని నేను డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. అమ్మాయిని ఈరోజు సర్పంచ్ బరిలో దించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, నేను గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సర్పంచ్గా, సర్పంచ్ ప్రతినిధిగా, ఎంపీటీసీ ప్రతినిధిగా ఈరోజు వరకు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతినిధితనేమి, మా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి అటు ఏబీపేట పిఎల్దేపేట గ్రామ పంచాయతీ ప్రతినిధితనేమి ఆదరాభిమానులతో ఈ యొక్క మండల వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచి నేను ఎంపీటీసీగా గెలవడం, 1995 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ఈరోజు వరకు కూడా సర్పంచ్గా ఓటమి లేని రాజకీయాలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతూ వస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అందులో భాగస్వాములుగా, మా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి మేము వస్తున్నాం.